హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. టాలీవుడ్ ప్రొడ్యూసర్ శివరామకృష్ణ గారు అరెస్ట్ అయ్యారు మేడం. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం కూడా కులుపుకు గురైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. 10,000 కోట్ల స్కామ్ అని కూడా చెప్తున్నారు మేడం. మరి ఏంటి స్కామ్? అరెస్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఏం జరిగింది మేడం? మీరేం చెప్తారు దీని గురించి? ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయండి. బురుగుపల్లి శివరామకృష్ణ, ఆయన చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని చెక్ బౌన్స్ కేసులు చాలా ఉన్నాయి. ఆర్థిక నేరాలు ఆయన చాలా చేస్తున్నాడు. అది చాలినట్లు ఇక్కడ రాయదుర్గం పైగా అనే భూములు 84.5 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కు సంబంధించి పహానీసు, కాస్రా పహానీస్ అంటారు. అంటే కాస్రా పహానీలోనే అసలు ఈ భూమి ఎవరికి చెందింది అనేది ఉంటుంది. ఆ భూమి ప్రభుత్వ భూమి. అయితే ఏం చేశాడు అంటే ఇతను ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ వివరాలన్నీ కూడా మన దగ్గర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఆర్కీవ్స్ అని అంటారు. అంటే అన్ని భద్రపరిచే శాఖ దగ్గర ఉంటాయి దీనికి సంబంధించినవి. ఆ మధ్యకాలంలో వీటన్నిటిని డిజిటలైజ్ చేస్తున్నారు. చేస్తూ ఉంటే అంటే ప్రభుత్వ భూమినైనా ప్రభుత్వేతర భూమినైనా డిజిటలైజ్ చేసే క్రమంలో ఈ 84.5 ఎకరాలకు సంబంధించి సర్వే నెంబర్ 46 అది, దానికి సంబంధించి కాస్రాపహానీలు మాయమైంది, ఫైల్ మాయమైంది. వెంటనే ఆ ఫైల్ మాయమైంది. ఇప్పుడు ఆ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయి అనే ఒక ప్రశ్న వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ డిపార్ట్మెంటు తార్నాకలో ఉంటుంది. అంటే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. అక్కడ ఆవిడ కంప్లైంట్ చేశారు. చేస్తే దానిలో ఒక ఇంటి దొంగ బయటపడ్డాడు. ఆ ఇంటి దొంగ ఎవరు అంటే రికార్డ్ అసిస్టెంట్ చంద్రశేఖర్. అతను ఆ ఫైల్స్ మాయం చేసి ఈయనకి ఇస్తే ఈయన దానికి దొంగ పత్రాలు సృష్టించి ఆ 84 ఎకరాలకి లేఅవుట్ చేసి తలా వెయ్యి గజాలు అమ్మేశాడు. ఆ భూమిలోనే దీనికి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది, రెవెన్యూ వివాదం. ఈ రెవెన్యూ వివాదంలో భాగంగా అతనేదో టీఆర్ఎస్ పెద్దవాళ్ళని ఎవరినో గవర్నమెంట్లో ఉన్నవాళ్ళని కలిసినట్లు కలిస్తే వాళ్ళు దానికి సంబంధించి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్టు అతను హైకోర్టులో ఓడిపోయాడు ఈ కేసుకు సంబంధించి. ఓడిపోయినప్పుడు ఏంటి అంటే గవర్నమెంట్ కనుక కాస్త చూసి చూడనట్లు ఊరుకుందనుకోండి, అతను మళ్ళీ రిట్ పిటిషన్ వేసుకొని మళ్ళీ కేసు గెలిచే అవకాశాలు ఉంటాయి. దానికోసం అని చెప్పి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడితే మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ అంటే అంత బయట వినిపిస్తున్న కథనాలు. వాళ్ళు ఏదో ఎక్కువ డబ్బులు అడిగినట్లు అందుకోసం అని చెప్పి అతను ఇవ్వటం ఇష్టం లేక సుప్రీంకోర్టులో వేసుకున్నట్లు. అతను పెద్ద కోర్టు పక్షి, బురుగుపల్లి శివరామకృష్ణ అనే అతను, సుప్రీంకోర్టులో ఓడిపోయాడు కేసు. అక్కడ బట్టబయలు అయిపోయింది. ఇతన్ని, ఆ చంద్రశేఖర్ని ఇద్దరిని అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. వాళ్ళిద్దరిని రాత్రి అరెస్ట్ చేసేశారు. నిన్న వచ్చింది జడ్జిమెంటు, రాత్రి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ భూములు దుర్గం చెరువు పక్కన ఉంటాయి. అంటే హైటెక్ సిటీకి కోతవేటి దూరంలో ఉంటాయి. ఇటు సిటీ అంతా డెవలప్ అవుతున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, దుర్గం చెరువుకి, అంటే మన హైటెక్ సిటీకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి మధ్యలో ఉంటుంది ఈ ల్యాండ్. చాలా విలువైన భూమి. ఓ పక్క జూబ్లీ హిల్స్, దీనికి ఒక మూల తగులుతుంది, ఒక మూల ఓల్డ్ బాంబే హైవే నియర్లో ఉంటుంది. మళ్ళీ పైగా జూబ్లీ హిల్స్లో నుంచి రోడ్ నెంబర్ 45లో నుంచి వేసిన ఒక కొత్త లింక్ రోడ్ ఒకటి ఈ భూమి మధ్యలో నుంచి వెళ్ళింది. దాంతో ఈ భూమి బంగారం అంటే నమ్మొచ్చు. ఎకరం 100 కోట్లు ఈజీగా ఉంటుంది. అందుకే 10,000 కోట్లు స్కామ్ అన్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వ పెద్దలతోనో ఒక అవగాహన కుదిరింది అనుకోండి, గత ప్రభుత్వం,
ఈ పాటకి అది ఎవరో ఒక పెద్ద బడ రియల్ ఎస్టేట్ వ్యాపార చేతికి డెవలప్మెంట్ అగ్రిమెంట్కి వెళ్ళిపోయేది. డెవలప్మెంట్ అగ్రిమెంట్కి వెళ్ళిపోతే ఏముంది, నష్టం ఎవరికి, ప్రభుత్వానికి, లాభం ఎవరికి, ఇలాంటి మోసాలు చేసే వాళ్ళకి, అలాగే ప్రభుత్వంలో ఉన్న ఇంటి దొంగలకి, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంటి దొంగలకి. వాడికి ఏం చెప్పారు, వాడికి ఓ ఎకరం ఇస్తామన్నారేమో, అందుకే వాడు ఆ పేపర్లు ఇచ్చాడేమో, ఆ ఫైల్ మాయం చేసేసి ఫైల్ మిస్సింగ్ అని పెట్టేసేసి ఫైల్ ఇచ్చాడు. కానీ అన్ని వివరాలని ఎవరు మిస్ చేయలేరు కదా. అంటిల్ అన్లెస్ ప్రభుత్వమే తలుచుకుంటే తప్పితే ఈ భూమాయి చేయడం అంత ఈజీ అయితే కాదు. సరే, ఇప్పుడు ఇలాంటివి ఇతను ఒక్కడే చేస్తున్నాడని కాదు, గత ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల ప్రభుత్వ హయాంలో చాలా వందల ఎకరాలు ఈ విధంగా అన్యాక్రాంతం అయింది. అలా అన్యాక్రాంతం అయిన దాంట్లో నిన్న ఇంకొక కేసు కూడా వచ్చింది. ఎలాంటిది, నాగారం అని ఒక ప్లేస్ ఉంది, అది కూడా ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతుంది, అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది అన్నమాట. ఒక ముస్లిం మహిళకి కేవలం 85 గజాలు, ఇక్కడెక్కడ ఓల్డ్ సిటీలో ఆమె పేరు మీద డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ని అడ్డం పెట్టుకుని 51 ఎకరాలు ఆమె రిజిస్ట్రేషన్ చేయించేసుకుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవటమే కాకుండా ఒక బిల్డర్కి ఇచ్చేసేసింది డెవలప్మెంట్కి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ బూరుగుపల్లి శివరామకృష్ణ కేసులో కూడా లింగం గౌడ్ అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ బిల్డరు ఒక అతను ఆల్రెడీ వచ్చేసాడు బయటికి, అతను కూడా అరెస్ట్ చేశారు. అతను ఏదో పరారీలో ఉన్నాడు, దొరుకుతాడు అతను కూడా. అంటే ఎట్లా చేస్తారంటే, ఒకడేమో దొంగ పేపర్లు సృష్టిస్తారు, ఇంకొకడేమో దానికి పెట్టుబడి పెడతాడు, ఇంకొకడు వచ్చేసేసి నేను ప్రభుత్వంతో నా ఆ లీడర్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఈ లీడర్తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, నాకెంత పర్సంటేజ్ ఇస్తారు, ఈ పనులన్నీ నేను చేసి పెడతానని బ్రోకర్ గాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు పొలిటికల్ బ్రోకర్స్ అంటారనమాట. వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆ పొలిటీషియన్స్కి మధ్యలో బ్రోకర్స్గా పనిచేస్తూ ఉంటారు. పనిచేసేసి పనులు అయ్యేటట్లు చూస్తారు. ఇదంతా ఒక పెద్ద టీం అనమాట, ఇది ఒక్కళ్ళతో అయ్యే పని కాదు, ఇది ఒక పెద్ద నెట్వర్క్, ఒక మాయాజాలం. నిజంగా ప్రభుత్వాలకి, ప్రభుత్వాల్లో ఉన్న ప్రభుత్వ దొంగలు వీళ్ళు కుమ్మక్కయ్యి, ఇది ప్రజల ఆస్తి. ప్రభుత్వ భూమి అంటే ఎవరిది, ఒక పేదోడు 50 గజాల దాంట్లో ఇల్లు కట్టుకుంటే ఇది ప్రభుత్వ భూమి అని వాడు ఇల్లు కొట్టేస్తారు కదా. అలాంటిది ఇప్పుడు వీడు 85 84 ఎకరాలు ఆక్రమించాడు అంటే వీడిని ఏం చేయాలి అసలు. వీళ్ళకి సహకరించేది వీళ్ళు. ఇప్పుడు ఇందాక 65 గజాలు ఉన్నవాడికి 51 ఎకరాలు కట్టబెట్టేశారు. అంటే ఈ రికార్డ్ అసిస్టెంట్లు కావచ్చు, ఈ కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, ఎందుకు ధరణి పెట్టినప్పుడు ధరణి ఆపరేటర్లే బోల్డ్ మోసాలు చేశారు. కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని బయటికి రాలేదు.